ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం ఏవంటివి తెలుగు న్యూస్ కి స్వాగతం నేను మనీష ఇక వివరాలకు వెళితే పంచనరసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ కు అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్థపతి వేలు ఆనందసాయి యాడ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆలయ నిర్మాణ పనులను పరివేక్షించారు సందర్భంగా అధికారుల పనులపై దిశా నిర్దేశం చేశారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు నగరి మున్సిపాలిటీ 24వ వారిలో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న హరిహరన్ విజయం కోసం ఓట్లను అభ్యర్థించారు ఆమె స్థానిక మహిళలు యువకులతో ఎమ్మెల్యే రోజా ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రారెడ్డి పురుషోత్తం భూపాల్ నాగరాజు నటరాజన్ పొన్నురంగం కుమరన్ సెల్వమణి తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని 1-5 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకలపాటి కృష్ణ నల్లమల్లి కల్పనలను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ ముడితోక జగన్మోహన్ రావు ప్రజలు ఇంటి ముందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆయన వివరించారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు రోడ్లు డ్రైనేజ్ మీద ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అదేవిధంగా రోడ్లని రానున్న అవసరాలకి అనుగుణంగా ఎలా మార్చబోతున్నాం ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రావడానికి అదేవిధంగా రూరల్ ఎస్పీ ఆఫీస్ రావడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే 100 బెడ్ హాస్పిటల్కి సంబంధించి అలాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి దాదాపుగా 100 వస్తున్నాయి కాబట్టి రానున్న అవసరాల దృష్ట్యా పెరగనున్న రద్దీ దృష్ట్యా విస్తరణలో ఖచ్చితంగా ఇది నందిగామ విజయవాడకు దగ్గర ఉంటుంది కాబట్టి ఈ త్వరగా పట్టణీకరణ చెందుతుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని విధాల
ఒక 30-40 సంవత్సరాలు ఆలోచించి భవిష్యత్తును ఆలోచించే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే చాలామంది ప్రజల దగ్గరికి వెళ్ళి కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైర్మన్ అభ్యర్థిని శాఖమురేశ్వరణలత, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ఏచూరు రత్నకుమారి తరపున 5వ వార్డు ఇంటింటికి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో 15వ వార్డు అభ్యర్థి బీసపు పార్వతి, 16వ వార్డు అభ్యర్థి రాయపు రెడ్డి సుగుణశీలారావు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యువరాజ, ఆప్ బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ నాయుడు, యూకే కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి, రాచమల్లు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5వ వార్డులోని ప్రజలు అఖండమైన మెజార్టీతో తనని గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గరిసపాటి లక్ష్మీదేవి మాట్లాడుతూ వార్డులోని సమస్యలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ది పనులు చేస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రమేష్ యాదవ్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి నాకు నచ్చి నేను పార్టీలో చేరడం జరిగింది. మా వార్డుకు వచ్చేసి కాలువలు కానీ, సమస్యలు ప్రజలకు సమస్యలు కానీ, నీళ్ళ నీటి సమస్య కానీ ఏవైనా కానీ ముందుకుండి ఎమ్మెల్యే రాసమల్ల ప్రసాద్ రెడ్డి గారికి తీసుకుపోయి మా వార్డు సమస్యలు ప్రజలకు నేను సేవ చేయాలని అనుకున్నాను. ప్రజలకు ప్రజలు మిమ్మల్ని ఏమని అడిగినారా, సమస్యలు ఏమని అడిగినారు? సమస్యలు వాళ్ళ సమస్యలు మా ఇంటి దగ్గరికి రోజు వస్తానండి. వాలంటీర్ ఉండే కానీ కొన్ని మాకు సలహాలు రాలే, మాకు ఫిఫ్టీన్ రాలే, మాకు అమ్మఒడి వల్లే ఎన్నో వస్తున్నాయి. అందుకోసమే దానివల్లనే నేను పార్టీలో చేరడం జరిగింది. మీకు ఎమ్మెల్యే ఏమని హామీ ఇచ్చారా? ఏమామి ఏడో వార్డు కౌన్సిల్ అభ్యర్థి వాళ్ళ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము.
సమక్షంలో చాలామంది పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి కదా ఇంటి స్థలం వస్తుంది అనుకున్నారే కానీ కాలేదు. గత ప్రభుత్వం ఏం చేశారు, ఒక 2 రూపాయలు జిరాక్స్ పేపర్ చేతిలో పెట్టి మీకు ఇంటి స్థలం వస్తుంది అనగానే స్థలం ఎక్కడో చూపించాలి. ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇంటి పట్టా ఎప్పుడైతే ఇచ్చినారో స్థలం కూడా అప్పుడే చూపించారు. మనం చూడండి స్థలం ఉందండి, పెన్షన్ 5 రోజులు 6 రోజులు పడిగాపులు కాకుండా పొద్దునే ఉదయమే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కరోనా టైంలో ఎంత ఇబ్బందులు పడినా కూడా ఏ స్లమ్ ఏరియాలో అందరూ ఏమనుకుంటారంటే అందరం దగ్గర దగ్గరగా ఉంటాము, పొరపాటున ఒకరి కరోనా సోకి తీగినా మొత్తం అది అందరు ప్రవర్తిస్తుంది. కానీ ఆ టైంలో కూడా వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షించు ఆరోగ్య కార్యకర్తలు కానీ వీళ్ళందరూ సమన్వయం చేసుకొని అనంతపురం జిల్లా పెనుగొండ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థినిగా బరిలో నిలబడి 104 ఓట్లతో గెలిచిన రమాదేవిబాయి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గోరంట్ల మండలం కారావులపల్లి తాండా సర్పంచ్ రమాదేవిబాయి పెనుగొండలో మంత్రి శంకర్ నారాయణ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. గోరంట్ల మండలం వైసీపీ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి జయరాం నాయక్ రంగనాయక్ బాబు నాయక్ ఆధ్వర్యంలో తమ గ్రామస్తులతో మంత్రి ఇంటి వద్ద వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు మంత్రి శంకర్ నారాయణ మంచితనం చూసి వైసీపీలోకి వచ్చారని సర్పంచ్ రమాదేవిబాయి మీడియాతో తెలిపారు. గోరంట్ల మండలం కరాలపల్లి గ్రామ పంచాయతీ. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేశాము, 104 ఓట్ల మెజార్టీతో గెలిచాము. మాకు జగనన్న పథకాలు నచ్చి మంత్రి శంకర్ నారాయణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము మా గ్రామ ప్రజల పెద్దల అంగీకారంతో ఈ పార్టీలో చేరినాము. మా ముందుగా మా గ్రామ పంచాయతీకి నీళ్ల సమస్య ఉంది, ఆ నీళ్ల సమస్య తీరుస్తాము, మురికివాడ సమస్య తీరుస్తాము, ఇంకా వాళ్ళకున్న మా ప్రజలకున్న సమస్యలను తీర్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. ఏవైనా సమస్యలున్నా మంత్రి శంకర్ నారాయణ గారి దృష్టికి తీసుకొస్తాము, అన్ని అవి కూడా పరిష్కరిస్తాము వాళ్ళ ఆధ్వర్యంలో. మా పంచాయతీని సమస్య లేని పంచాయతీగా అభివృద్ధిగా తీర్చిదిద్దుతాము. 40 ఏళ్ల నుంచి మా మామగారు పూజారి నారాయణయ్య గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినాము. కర్నూలు జిల్లా ఆధుని పురపాలక సంఘంలో మొట్టమొదటిసారి 9 వార్డులు వైఎస్ఆర్సీపీ ఏకాగ్రీవం అయ్యాయి. పట్టణంలో 42 వార్డులుండగా 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకాగ్రీవం అయ్యారు. పట్టణంలో 42 వార్డులకు మొత్తం 210 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా 61 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 9 వార్డులు ఏకాగ్రీవం కావడంతో మిగిలిన 33 వార్డుల్లో 140 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కును అందరూ నిర్భయంగా వినియోగించుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ తెలిపారు. సహకరించి అందరూ తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు. తొమ్మిది వార్డులు యునానిమస్ అయ్యాయి కాబట్టి అవి అప్రాక్సిమేట్ గా చెప్తాను సార్. ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది పెద్దగా అనేది డీటెయిల్స్ ఇస్తారు మీకు తీసుకోవాలి. మొత్తం 243 నామినేషన్స్ వచ్చాయి, వాటితో 208 వ్యాలిడ్ నామినేషన్స్ వచ్చాయి. మొన్న ఇద్దరు చనిపోతే ఇద్దరికి సంబంధించి నామినేషన్స్ ఫైల్ చేశారు. మొత్తం 210 నామినేషన్స్ రిప్లై చేసాము. రిపోర్ట్ కంప్లీట్గా 261 నామినేషన్స్ రిప్లై చేసుకున్నాం. సార్ నామినేషన్ కాదు 61 కంప్లీట్ 61 నిన్న ఈరోజు. అనంతపురం జిల్లా సోమాందేవపల్లి మండలం నాగినాయని చెరువు సర్పంచ్గా గెలిచిన రోడ్ల భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ శిష్యుడు అంజునాయక్తో ఏవంటివి పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ ఫేస్ టు ఫేస్. నాగినాయని చెరువు ఆయన చెబుతాను. అందులో ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అంజునాయక్ స్థానిక మంత్రి గౌరవ వైద్యులు బాలకృష్ణ శంకర్ పిఎస్ శిష్యుడు కూడా. అంతేకాకుండా నాణ్యం చెరువు తాండాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఉద్యోగాలు, ప్రతి ఒక్క ఉద్యోగంలో, ప్రతి ఒక్క హోదాలో, హైకోర్టులో కావచ్చు, ఇటు ఆర్మీలో కావచ్చు, మామూలు టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగంలో
100% దాదాపు 92% ఉద్యోగులుగా తమ విధి నిర్వహిస్తూ తమ గ్రామానికి ఎన్నో సంక్షేమ పథకాలు కృషి చేసిన వైఎస్ఆర్సీపీ సీఎంతో పాటు ప్రతి ఒక్క పార్టీ చేరారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన వెంటనే నానేంచూరు తండాలో తెలుగుదేశం పార్టీని గుడించి తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఈ నానేంచూరును కైవసం చేసుకున్న అంజనాయుడితో ఫేస్ టు ఫేస్ అంజనాయుడు ముందుగా మా ఏమంటారు అభినందిస్తున్నాము. ఓకే, కంచుకోటను బదులు కొట్టి తిరిగి తెలుగుదేశం పార్టీని కకావకం చేసిన మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలా గెలిచారు, మీ అనుభవం? ముఖ్యంగా ఈ గెలుపు అనేది నా ఒక్కరిదే కాదు, మా గ్రామంలో ఉండే నాయకులు మరి అదేవిధంగా మూడు గ్రామాల నుంచి వచ్చిన మా ప్రజా ప్రతినిధులంతా కలిసి అదేవిధంగా అన్నయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టి మంత్రివర్యులు గారు నమ్మకం పెట్టి మాకు అభ్యర్థిగా ఖరారు చేసిన తక్షణమే మా వాళ్ళు మా నాయకులు అయితే మేము ఉన్నారు అందరూ కలిసి ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఎగరవేయాలనే ఉద్దేశంతో కసిగా పనిచేసి ఈరోజు ఎక్కడా లేని విధంగా మాకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. పార్టీ జెండా ఎక్కడ 15 సంవత్సరాల నుంచి ఎక్కడ లేకోకుండా ఉండేది, ఈరోజు జెండా మా పంచాయతీ ఆఫీస్ మీద ఎగిరించడం జరిగింది. అదేవిధంగా మూడు గ్రామాల ప్రజలకు మేమైతే ఎంతో రుణపడి ఉన్నాము, మూడు గ్రామాల ప్రజలు మాతో నమ్మకమై అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడి మా జగనన్న పెట్టిన నవరత్నాలు అయితే మేము ముందు ఆరోగ్యశ్రీని అయితే ప్రతి ఒక్క పథకాలు ప్రజల్లో తెలుపుతూ ముందుకు పోయాము. అదేవిధంగా ప్రజలు ఆ విజయకేతను మాతో పాటు ఎగిరించడానికి ఎంతైనా కృషి చేశారు. ఆత్మబలంతో ఉండి ఏదైనా సాధించని చెప్పేసి జగనన్న ఆశయాలు కొనసాగిస్తాం మంత్రి శంకరనారాయణ గారి మాటను తప్ప మన దీపాల విధంగా అంజనే కలిపి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన పంచాయతీలో ఇంకా మరింత ఉన్నత స్థాయిని తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురం జిల్లా పేరు నుంచి అనంతపురం జిల్లా గుత్తిమండల పరిధిలోని కరడికొండ పంచాయతీ నూతన సర్పంచ్ గా ఏకాగ్రీయంగా ఎన్నికయ్యారు రమేష్ బాబు. ఆయన ప్రమాణ స్వీకారం గ్రామ ప్రజల మధ్య జరిగింది. పంచాయతీ చరిత్రలోనే ఏకాగ్రీవం కావడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. ఎందుకంటే ఈ రోజు మేము సంతోషంతో గెలిచాము కాబట్టి ఈ మాటలు చెప్తున్నాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జీవించి ఉన్నంత కాలం ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మనమందరం ఆయన సహకరించి మీరంతా ఇంత ఉత్సాహంగా వచ్చి రమేష్ బాబు గారిని దీవించి మా పార్టీకి అన్నదానాలు అందించినందుకు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఈవార్డీ సార్ గారికి, అర్నాల కారణాల వల్ల పోయినటువంటి హుసేన్ పీరా గారికి, పేడల వెంకటరాముడు గారికి, గోవర్ధన్ రెడ్డి సార్ గారికి, రాజేంద్ర గౌడ్ సార్ గారి అన్నగారికి, ముగ్గుజల్ల సర్పంచ్ అయినటువంటి చిదంబరి గారికి, సుభాష్ రెడ్డి గారికి, మా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి, బీఆర్ఓ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, ఆర్ఐ ఉదయసారి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రెండు గ్రామాలకి గత చరిత్ర నుంచి ఏ రోజు కూడా ఇనానిమస్ గా జరగలేదు ఎలక్షన్స్. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రైతులు గాని, ఓటర్స్ గాని, అన్ని కుటుంబాలకి నా శిరస్సు వంచి వందనం తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నాకు ఎట్లాంటి రెండేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ది శూన్యమని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రేపల్లె పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన 9వ వార్డులో ప్రచారం నిర్వహించారు. రాష్టంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఉమెన్ కి కంప్లీట్ కేర్ ఇవ్వడానికి ఆబ్స్టెట్రిక్స్లో కానీ గైనిక్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ ఒకే రూఫ్ కింద గుడ్ సర్వీస్ విత్ గుడ్ అవేర్స్ అన్ని ఫెసిలిటీస్తో అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి లైక్ వీ ఎస్టాబ్లిష్డ్ దిస్. యా, వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ అండ్ లైక్ పిహెచ్ఎస్ అండ్.
నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని సుంక్లీ గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి భయం సాజాడ్ పిటిసి సోలంకి భీమరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో ముతోల్ తాలూకా జాగృతి కన్వీనర్ పండిత్రావు వెంకటరెడ్డి, పిసిఏ డైరెక్టర్లు లస్మన్న దేవేందర్ రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలంటే అందరు కలిసి కట్టుగా ఉండాలా. ఎంతైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో వాటిని దూరం పెట్టి ఏదైతే పార్టీని మనం బలోపేతం చేసుకొని టీఆర్ఎస్ పార్టీని మనం మన ఒక మన మన ఏదైతే దాని యొక్క బునాదిని మనం గట్టిగా చేస్తే తప్పకుండా మనకు రాబోయే రోజుల్లో రైతులకు మేలు జరుగుతుంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారు. ఈ లాభాల వలనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మెజార్టీలో మరి మన జిల్లా పరిషత్లో 32 సీట్లు మరి కైవసం చేసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలోని ఒక చరిత్ర. 32 జిల్లా పరిషత్ సీట్లను కైవసం చేసుకోవడం అంటే కూకట్పల్లి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొంటారు. సమావేశ ఏర్పాట్లను కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ వెంగళరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం పర్యవేక్షిస్తున్నారు. పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో రేపు ఈ నియోజకవర్గానికి పెద్దలు మా ఎంపీ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంలో మేము ప్రిపరేటరీ మీటింగ్ చేసుకుంటున్నాం. రేపు ఏ విధంగా మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఒక నిర్వహణ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనే కార్యక్రమాన్ని మాట్లాడుకుంటా ఉన్నాం. సమాజానికి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పార్టీల పనితీరును మీరు అందరూ గమనించమని, ఈరోజు కూడా తన పొలంలో తను సొంతంగా వ్యవసాయం చేసుకునేటువంటి ఒక వ్యవసాయదారునిగా ఇప్పుడు మా ముందు నిలబడ్డాడు. ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రేపు కుక్కట్పల్లిలో కార్యకర్తల మీటింగు, రేపు ఎలక్షన్లో ఏ విధంగా పనిచేయాలన్నది దాని గురించి మీటింగ్ జరగబోతుంది. దానికి సుధీర్ రెడ్డి గారు మాకు కాన్ఫరెన్స్ ఒక బాధ్యతగా పంపించడం జరిగింది క్యాండిడేట్ తరఫున. మరి సత్యం శ్రీరంగ గారు, రఘు గారు ఇక్కడ కుక్కట్పల్లి డివిజన్ అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఈ ఓట్లం ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి చేయడం జరుగుతుంది. రేపు 10 గంటకే కుక్కట్పల్లి ఎన్సీఎస్ గార్డెన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ బీజేపీలో మటుకైతే ఒక దేశంలోనే ఒక బాజా భజంత్రి పార్టీలకు తయారైంది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ ఎలక్షన్ సంబంధించిన నాలెడ్జ్ అందరూ కూడా అటెండ్ కావాలని. కృష్ణా జిల్లా తిరువూరులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రామవరపు మంజులను గెలిపించాలని ఎమ్మెల్యే రక్షణనిధి కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బాగా చేస్తున్నాడు అంటే మీకు తెలియదు అసలు. టీవీలో చూస్తారు కదా జగన్ గారు అన్ని పక్కలు చేస్తారు. పేదవాళ్ళందరూ కూడా అమ్మగారు పేపర్లో చూస్తాం జగన్ గారు మంచి పథకాలు పెడతా ఉన్నారు. పేదవాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నాడు. ఇల్లు నీళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తా ఉన్నాడు. ఇంటికి తినకుండా పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఏమా అంతా బాగా తెలుసు కదా. రేపు ఇదిగో ఫ్యాన్ గిర్రం చెప్పాలి ఫ్యాను అనంతపురం జిల్లా కదిరిలోని నానా దర్గాలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రార్థనలు చేశారు. అనంతరం 12వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ కాసిం వాలి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడతా ఉంది. ఓటు అడగక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి. మా ఇంటి దగ్గరికే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేరుస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత మంచి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ కూడా మేము చూడలేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. రాబోయే 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో
మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జయించిపోయినా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఏ సంక్షేమ ప్రతి సంక్షేమ కార్యక్రమము కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు పట్టణంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ దాదాపు 3000 మంది పైచిలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. మరోవైపు అమ్మఒడైతేనేమి వైఎస్ఆర్ చేయుతైతేనేమి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి డ్వాక్రా సంఘాలు సున్నా వడ్డీలు అయితేనేమి మరి పిల్లలకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్లు జగనన్న విద్యా కానుకలు లాంటి కార్యక్రమాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున రాష్ట కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. తమ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మన ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. మన ప్రొద్దుటూరు పట్టణంలో మొత్తం 41 వార్డుగాను 9 వార్డులు ఆల్రెడీ ఏకగ్రీవంగా అయిపోయినాయి. ఏకగ్రీవం కూడా అక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి ఎందుకంటే జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది కాబట్టి అని చెప్పేసి ఎవరు కూడా అక్కడ నామినేషన్ కూడా వేయలేదు అవతల ఆపోజిషన్ వాళ్ళు. కాబట్టి ఏకగ్రీవం కూడా మొత్తం 9 అయినాయి. తర్వాత 32 వార్డుల్లో కూడా ఈ యొక్క పోటీ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేమంతా క్యాన్వాస్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క ఇంటికి పోతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు 41 మంది కౌన్సిలర్ గెలిచిన తర్వాత మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ద్వారా ప్రధానమైనవి 4 ఒకటి మంచినీళ్ళు, రెండోది మురికి కాలువలు అండర్గ్రౌండ్ సిస్టమ్ చేయడము, మూడోది కొత్త బస్టాండ్, 4 వృద్ధాశ్రమం కాడ బ్రిడ్జి. ఈ 4 మా ఎమ్మెల్యే గారికి కళ. ఈ కళలో ప్రజలకు అవసరమైనది కొత్త మార్కెట్. ఈ 4 ఈ 5 ప్రధానమైనవి సీఎం గారిని పిలిపించి ఈ ప్రజలకు ఏం చేయాలి, ఈరోజు సమస్యలు ఏమన్నా చేయాలి, మీకేం చెప్పండి. వార్డు ఆమెం చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఒక గంట నుంచి ఈ వార్డులో నేను ప్రచారం చేస్తున్నాను. ఈమె అన్ని వార్డుల కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందని ఉద్దేశం అయితే ఉన్నాను. ఫస్ట్ ఈమెదే అనౌన్స్ చేస్తారు ఈమె కౌన్సిలర్ అని. అంత బాగుంది వార్డులో. అట్లనే 41 వార్డులు ఉంటాయని మేము అనుకుంటున్నాము. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈసా మెటర్నరీ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. విశాలమైన ఆవరణలో అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మించామని, తక్కువ ఫీజులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ సునీత తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అర్చన అన్నారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతి ఉమెన్కి కంప్లీట్ కేర్ ఇవ్వడానికి ఆబ్స్టెట్రిక్స్లో కానీ గైనిక్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ ఒకే రూఫ్ కింద గుడ్ సర్వీస్ విత్ గుడ్ అవేర్స్ అన్ని ఫెసిలిటీస్తో అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి లైక్ వీ ఎస్టాబ్లిష్డ్ దిస్. Yeah, we are planning for all types of insurances and like VHS and all. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కే లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి టీఆర్ఎస్ పార్టీ కారణమన్నారు. తాను గెలిచాక 3 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం దీనికి ఒక ప్రతీకారంగా నిన్న మొన్న ఓడిపోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనకు ఓటు మీద చదువు చూసినాం కాబట్టి అదే విధంగా మనమే నాయకుని అయితే మనం నమ్ముకునే నెంబర్ ఇచ్చేట్లుంటాయి. అన్ని ఓట్లు ఉంటాయి, అందుకే ఇవన్నీ పెడుతున్నాడు, అందుకే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా నాకు నమ్మకం ఉంది ఏంటంటే చిన్నారెడ్డి గారు గెలుస్తారు.
ఎందుకంటే ఇక్కడ అన్ని మిక్స్డ్ ఓట్స్ ఉంటాయి, పట్నంలో సగం ఓట్స్ దాదాపు పట్నంలో ఉంటాయి. కానీ మా పరిగికో చెవులకో తాండూరుకో వికారాబాద్కో మహబూబ్ నగర్కో ప్రతి ఒక్కరికి చిన్నారెడ్డి గారి పాత్ర తెలంగాణలో ఏం చేసిందో తెలుసు. తప్పనిసరిగా ఆ ఓట్లయితే 90% పడతాయి. ఏమైనా పోతే ఓట్లు పోతాయి, ఇక్కడనే పోతాయి. కానీ ఇది చిన్నది కాదు, ఇప్పుడే మిత్రులు చెప్తుండు ఇది భారతదేశంలోనే అన్నిట్లా పెద్ద అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ ఓడిపోతే మనకు కష్టం, అందుకే మనం పనిచేసే అవసరం ఉన్నది. ఏ లెక్కలు చూసినా బోత్ సారే మైనార్టీ భాయా హై యహాన్ పర్ ఆప్కో ఏక హీ ఏక్ సహారా హై కాంగ్రెస్ పార్టీ, దూసరే రాస్తా హీ నహీ హై ఆప్కో. యు విల్ టర్న్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.